ஓகே. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకటవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. దేవుని వాక్యము ధ్యానం చేస్తున్నాం. 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు దేవుని చేత యెహోవా చేత సెలవునుంది. అలాగైతే రాజుల గ్రంథము 7వ అధ్యాయము కూడా ఏమంటున్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చటి నుండి తూర్పు వైపు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. యెహోవా సెలవు చేత ఈ సమయంలో యెహోవా చేత సెలవు నుంది. అలాగైతే యెరోబాము మరి మొదటగా సొలొమోను దగ్గర ఉన్నటువంటి వెట్టి పనుల మీద అధికారి. అలాంటి యెరోబాము మరి సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలన విధానం, నా తండ్రి చవుకులతో మిమ్మల్ని శిక్షించెను, సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. రెహబామును బట్టి యెరోబాముకి 10 గోత్రాలు, దావీదును బట్టి మాత్రమే 2 గోత్రాలు. మరి 10 గోత్రాలు యెరోబాముకి, 2 గోత్రాలు దావీదును బట్టి రెహబాము.
కానీ ఈ సమయంలో ఈ యరోబాము చేసినటువంటి పని ఏమిటి అంటే 12వ అధ్యాయము 26వ వచనం, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరం మందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరిగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యం మరల దావీదు సంతతి వారి దగునని యరోబాము తన హృదయం మందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలను చేయించి యరోబాము తన హృదయం మందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. రాజు చేసిన మరి పాపమునకు కారణం ఏమిటి అంటే రెండు బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, కనుక ఇదే మీ దేవుడు. అలాగైతే దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీదకి మోషేను రమ్మని 10 ఆజ్ఞలు పలకలు మరి ఇస్తే ఈ మోషే అనువాడు ఏమాయనో అని జనులు మరి ఆహారం అడిగినప్పుడు మీ దగ్గరనున్న ఆ బంగారం తీయండి, ఆ బంగారము ఒలిచి ఇచ్చినప్పుడు అది పోగరతో మరి బంగారపు దూడను చేశాడు. ఇదే మీ దేవుడు అని తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచారు. కనుక ఇది దేవుని దృష్టికి నేరం. అలాగైతే ఇదే క్రమాన్ని మరి ఎవరు చేశారంటే యరోబాము. మరి ఇతడు ఎలాగా చేశాడు అంటే రెండు బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం, ఇశ్రాయేల్ వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును దాని వారికి ఇంట్లో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. రాజు చేసిన కార్యము పాపమునకు కారణం. కనుకనే యరోబాము ఆ బలిపీఠమునద్ద నిలిచి ఉండగా దేవుడు దైవజనుడైన ఒకడు యెహోవా చే సెలవు నుండి వచ్చి యరోబాము బలిపీఠమునద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా అగ్ని చేత బలిపీఠమునకు ఈ ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద నన్ను బుగ్గి ఒలిగిపోవటి యెహోవా ఇచ్చు సూచన. అలాగైతే దేవునికి ఇష్టమైంది కాదు కానీ దేవునికి విరోధమైనది, దేవునికి విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు చెప్పింది
చేయాలా? దేవుడు చెప్పినట్లుగా చేయని రాజు ఆ మాట అన్నప్పుడు వెంటనే దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠమనే మీద నుండి చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమని, పట్టుకోండి చంపేద్దామనేగా అన్నప్పుడు అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను, దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. కనుక దేవుని దైవజనుడు దేవుని చేత నిర్ణయించబడినటువంటి వాడు. దేవుడు చెప్పింది దైవజనుడు చెప్పాడు, అలా బద్దలైపోయింది. ఆ దైవజనుడి మీద చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమనగా ఆ చెయ్యి అలానే ఎండిపోయింది, తిరిగి వెనుకకు రాలేదు. కారణం ఏమిటి? దేవుని మాట దేవుని సేవకునకు దైవజనుడికి విరోధంగా ఏదో వాణ్ణి పట్టుకొనుమో చంపేద్దాము అన్న ఉద్దేశంతో చెయ్యి అలానే ఎండిపోయింది. అలాగైతే మరలా యెహోవా సెలవు ప్రకారం దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వేలే బాగోగినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమున నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వాళ్ళాయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటిలోనికి వచ్చి నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు, యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో నేను. అక్కడ వరకు బాగానే ఉంది, ఖచ్చితంగానే నేను రాను, దేవుడు చెప్తేనే అన్నాడు. కానీ పదవ వచనము, మరి బేతేలులో వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను, దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 11వ వచనంలో, బేతేలులో ఒక ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉండెను, అతని కుమారులు అతని యొద్దకు వచ్చి బేతేలులో దైవజనుడు ఈ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియజెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయినని వారిని అడిగిన అంతటా వారు, అతని కుమారులు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళిపోయిని తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిద గంత కట్టుడని చెప్పగా, వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకీ వృక్షము క్రింద ఇతడు కూర్చుండగా చూచి, యూదా దేశము నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు, నేనే అని. అప్పుడు అతడు, నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానం పుచ్చుకొనను, నీవు అచ్చట అన్నపానం పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమును పోవుట తిరుగువద్దనియు, యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. పచ్చిందో వచ్చినం, అందుకత్తడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవునుంది, అన్నపానములు పుచ్చుకున్నట్టుకై అతన్ని ఇంటికి తోడుకు రమ్మని నాతో చెప్పినని అతనితో
అబద్ధమాడగా. ఆ అబద్ధాన్ని నమ్మి ఆ దైవజనుడు వెళ్ళి భోజనం చేశాడు. వెంటనే ఆ వారు భోజనం చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయను. అంతటా అతడు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలా ఆజ్ఞించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీ వచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అంతట వారు అన్నపానులు పుచ్చుకున్న తర్వాత అచ్చట ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపాను. అతని కళేబరము మార్గమందు పడి ఉండ గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహము శవం దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండుట సింహము శవం దగ్గర నిలిచి ఉండుట చూచి ఆ ముసలి ప్రవక్త కాపురం ఉన్న పట్టణంకి వచ్చి ఆ వర్తమానం తెలియజేసి మార్గంలో నుండి అతన్ని తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు గాడిదయు సింహము దగ్గర శవం దగ్గర నిలిచిండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయుండుటయు చూచి దైవజనుని శవం ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చాను. ఈ ప్రకారం ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చాను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకటా నా సహోదరుడా అని ఏడ్చారు. మరియు ఇతడు సమాధిలో శవం పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యముల దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠమును విరోధంగాను షోమ్రోను పట్టణంలో నున్న ఉన్నత స్థలములోని మందిరములన్నిటికీ విరోధంగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను. దీనిలో ఏమి నేర్చుకుంటామంటే నీతి ఒకటి పాఠం నేర్చుకుంటున్నాం మనం. దైవజనుడు యెహోవా చేత సెలవునుంది, యెహోవా చెప్పినట్లుగా చేస్తే ఆయన ఎంతో సేదదీరి బాగుపడ్డాడు. యెహోవాకు విరోధంగా యరోబాము చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమని అనగా అతని చెయ్యి ఎండిపోయిను, దాన్ని వెనుక తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయాను. మరలా యెహోవాను బతిమాలుకొనమని దైవజనునికి చెప్పినప్పుడు దైవజనుడు యెహోవాను బతిమాలినప్పుడు సేదదీరి బాగుపడ్డాడు యెరోబాము. ఆ బలిపీఠం బద్దలైపోయింది, కానీ ఈ హృదయం అనే బలిపీఠము బద్దలు చేయటానికి ఎవరు ఒక ముసలి ప్రవక్త ఒక దేవదూత వచ్చి నాకు నీ ఇంటికి తోడుకొని వెళ్ళి భోజనము చేయించు అని చెప్పిందని అబద్ధమాడాడు. ఆ అబద్ధమునకు ఈ దైవజనుడు లోబడ్డాడు. కనుకనే తిరిగి భోజనం చేసి వస్తుండగా ఆ ముసలి ప్రవక్తతోనే దేవుడు మాట్లాడాడు.
తిరిగి గాడిద గంత కట్టించి పంపిస్తున్నప్పుడు ఒక సింహము అనగా యెహోవా సింహము అతన్ని చీల్చి వేశాను. కారణం, దేవుని చిత్త ప్రకారముగా నడుచుకొనకపోతే వచ్చే నష్టం, పాపికి క్షమాపణ ఉంటుంది. ఇదిగో పాపి క్షమాపణ, కానీ పాస్టర్కు మాత్రం అనగా దైవజనునికి క్షమాపణ లేదు. ఎందుకని? దేవుడు నాకు ఈ రీతిగా సెలవిచ్చాడు, ఎవరి ఇంట భోజనం చేయవద్దు, వచ్చిన మార్గంలో మరలా రావద్దు, వేరొక మార్గాన వెళ్ళని చెప్పంటే ఇతడు వెళ్ళాడు, బాగానే ఉంది. కానీ ముసల ప్రవక్త కుమారులు వచ్చి చెప్పినప్పుడు నా గాడిద గంత కట్టండి, నేను వెళ్తానని మస్తకి వృక్షం కింద కూర్చున్నటువంటి ఆ దైవజనుడు అక్కడికి పోయి, నేనయ్యా నేను ఇంటికి రాను, భోజనం చేయను, రండి అన్నప్పుడు, దయ్యా రాత్రి ఇది ఇట్లా దేవదొచ్చి వచ్చి ఆయన నీ ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళని చెప్పాను అది అన్నప్పుడు నమ్మాడు. అబద్ధమాడిన ఆ అబద్ధపు మాటను విన్నాడు, నమ్మి యెహోవా సింహం అతన్ని చీల్చి వేశాను. ఈ సమయంలో పాపికి క్షమాపణ పాస్టర్కి లేదు. ఏమి లేదంట? దైవజనునికి ఏమి లేదంట? క్షమాపణ లేదు. దైవజనుడు కరెక్ట్గా ఉన్నాడా? తన యొక్క స్థితిని, దేవుడు చెప్పిన దాన్ని వినకుండా ముసలి ప్రవక్త చెప్పినట్లుగా అతిగా దైవజనులు అలా మోసపోతారు. కనుక అనేకమైనటువంటి విమ్మని డబ్బులు కట్టించుకొని ఇంకా ఏదేదో సమస్యలు వస్తాయి, ఏయో సమస్యలు వస్తాయి, సమస్యలు సమస్యలు తీసుకొని వస్తాయి. కానీ గాడ్ ట్రస్ట్, యెహోవా నీవే నా బలం, నీవే నా గానం, ఆయన మీద ఆధారపడినప్పుడు అబద్ధమునకు మరి ఆధారపడినప్పుడు అబద్ధం మీద ఆనుకున్నప్పుడు వచ్చి యెహోవా సింహము చీల్చి వేసింది. కనుక మరి పాస్టర్కి బోధకునికి రెండంతల శ్రమ అంట. అందుకని దేవుని వాక్యంలో మీరు బోధకులు కాకుండా బోధకునికి కఠినమైన శ్రమ, దైవజనునికి కఠినమైన శ్రమ అంటే ఏమిటంటే యెహోవా సింహము అతన్ని చీల్చి వేసి. ప్రేమగల మా తండ్రి వందనాలు. దైవ సేవకులైనటువంటి వారు ఈ వాక్యము ద్వారా మరి అనేకులు, నాయన అయ్యా ఈ వాక్యము దైవ సేవకుల జీవితాలు మార్చాలని, ఇదో దైవ సేవకుడికి ఏ గతి పట్టిందో, దైవజనుడే మరి అబద్ధమునకు మరి దుష్ట సాంగత్యము అబద్ధాన్ని ప్రేమించాడు కనుకనే హతుడైపోయాడు. అలాగా దేవుని మాట మీద తిరగబడకుండా, తిరుగుబడితే విరగబడిపోతారు, సమాధి కూడా చేరువారు. ఈ ప్రశస్తమైన సమయంలో మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా దైవ సేవకులతో మీరు మాట్లాడుతున్నారు. అనేక మంది దైవ సేవకులు ఈ మాటలు ఈ లైవ్ ద్వారా వింటూ ఉన్నారు. దైవ సేవకులు ఉండవలసిన క్రమం దేవుడు చెప్పినట్లుగా చేసి బలా నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలి. కానీ దేవుని మాటకు విరోధంగా అబద్ధమును అంగీకరించి భోజనం చేసి ప్రాణము విడిచిపెట్టాడు, హతుడైపోయాడు. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం పరలోకమందును మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఉండి నన్ను నడిపించునుగాక. ఆమెన్. ఈ వాక్యము మీకు
న్యూ ఎష్కోల్ ప్రేయర్ హౌస్ ద్వారా మీకు అందిస్తున్న దైవజనులు పాస్టర్ రెవరెండ్ జాషువా దేవుని వాక్యము మీ కొరకు పంచిపెడుతున్నారు. మీరు ఒకవేళ ఏ బలహీనతలో ఉన్న ఈ ఫోన్ కాల్కి మీరు ఫోన్ చేసినప్పుడు దైవజనులు పాస్టర్ జాషువా గారు ప్రార్థన చేసేదరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ లైవ్ వింటున్న ఈ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.